అంటే ఈ బ్రాహ్మణ మనవదనం సంబంధించిన విషయంలో బీజేపీ వాటిని పొంచుకు అంటే ఈ దేశంలో పాలనలో ఉండి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తుంది. మీరు అన్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి లోపాల వల్ల బీఆర్ఎస్ పార్టీని ఓడిస్తే కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి రాష్ట్రంలో కూడా బీజేపీ వచ్చే అవకాశాలు ఉండే అవకాశాలు ఉంటాయి కదా. కానీ ఎందుకు కాంగ్రెస్ వైపు పోతుంది? రెండవది, కాంగ్రెస్ను నడిపించింది అదే బ్రాహ్మణ భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తులే, బీజేపీని నడిపిస్తున్నది కూడా వాళ్ళే. చాలా సందర్భాల్లో కొంతమంది మాట్లాడుతూ బీజేపీ కాంగ్రెస్ అనేవి బ్రాహ్మణికల్ ఐడియాలజీకి రెండు కళ్ళ లాంటివి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ముఖ్యంగా సౌత్ ఇండియా విషయానికి వస్తే బీజేపీ ఎందుకు సౌత్ ఇండియా మీద ఇంత నిఘా పెట్టి ఇంత శ్రద్ధ పెట్టి సౌత్ ఇండియాలో పాగా వేయాలని ఆ కుట్ర చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుందంటారు? కరెక్ట్ పాయింట్కి వచ్చారు మీరు. వాస్తవంగా రామాయణ కాలంలో అది ఎంతవరకు హిస్టారికల్ అనేది ప్రక్కన పెడితే చర్చలకు పోకుండా రామాయణం అనే నమ్ముదాం అనుకున్నాం. రాముడు ఎంతవరకు వచ్చాడు? వింధ్యాపర్వతాల అవతల వరకే వచ్చాడు. రాముడు దాన్ని జయించలేకపోయాడు, వింధ్యాపర్వతాల యువతల జయించలేకపోయాడు. అప్పటికే రావణుడు, తర్వాత నరకుడు, తర్వాత బకుడు, వీళ్ళంతా కూడా రాముణ్ణి అడ్డుకున్నారు అనేక కాలాలలో. అడ్డుకున్న తర్వాత రాముడు వింధ్యాపర్వతాల వరకు ఆగిపోయాడు. సౌత్ ఇండియాలో ఉన్న వాళ్ళు మొత్తం కూడా ద్రవిడియన్స్. ఈ ద్రవిడియన్స్ని రాముడు జయించలేకపోయాడు. రాముడు జయించలేకపోయిన తర్వాత ఇప్పుడు రాముడు వదిలిపెట్టినటువంటి ఆ కార్యక్రమాన్ని, ఓకే, దాన్ని పూర్తి చేద్దామనుకొని బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ ముఖ్యంగా, ఆర్ఎస్ఎస్ ఎటువంటిది అంటే ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీని సపోర్ట్ చేసింది. దానికి కావాల్సింది బ్రాహ్మణికల్ రూల్ని సేఫ్గా ఉంచటం. అది నువ్వు చేస్తావా, ఒక ఎస్సీ చేస్తారా, ఒక ఎస్టీ చేస్తారా, ఒక బీసీ చేస్తారా, ఇట్ ఇస్ మెటీరియల్ వాళ్ళకి. రేపు ఒక ఎస్సీ క్యాండిడేట్ని ఒక మాలనో మాదిగనో లేకుంటే ఒక లంబాడీనో కోయనో తీసుకెళ్ళి ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్లో సరసంగు చాలక చేసినా కూడా నేను ఆశ్చర్యపోను. ఎందుకంటే వీళ్ళు బ్రాహ్మణుల కన్నా డేంజరస్గా తయారవుతారు ఈ కులాలు కనుక అధికారంలో వాళ్ళ ఫిలాసఫీతోటి అధికారం చలాయిస్తే. అందుకని నేను చెప్తాను జనరల్గా బ్రాహ్మణిజం ఈజ్ అ క్రిమినల్ ఫిలాసఫీ. ఇది భారతదేశంలో 141 కోట్ల ప్రజలందరూ అన్ని మెదళ్ళు కూడా బ్రాహ్మణిజం ఉన్నది. దీన్ని ప్రతిరోజు నువ్వు ముఖం ఎట్లయితే కడుక్కుంటావో ఆ ఇనీక్వాలిటీ, అందరూ సమానమే అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చుకోవడానికి ఆ దుర్గంధాన్ని, బ్రాహ్మణికల దుర్గంధాన్ని రోజు కడుక్కోవాలి. అప్పుడే ఈ జాతులు బాగుపడతాయి. కాబట్టి సౌత్ ఇండియాలో వాళ్ళ ప్లాన్ ఏమిటంటే రాముడు పూర్తి చేయనటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు పూర్తి చేస్తామని కూర్చున్నారు. అది ఇంపాసిబుల్. ద్రవిడియన్స్ అంటే అలాంటి దేశమే వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఇంపాసిబుల్ అంటే ఎట్లా? సి, హిట్లర్ గత ఏమైంది? కలుగులోకి వెళ్ళేసి కాల్చుకొని చచ్చాడా లేదా? అది చరిత్ర కదా. ముస్సోలిని ఏమయ్యాడు? ప్రజలే రోడ్డు మీద నరికి పడేశారా లేదా? చేశారా? చరిత్ర ఎవరిని క్షమించదు, చరిత్ర ద్రోహుల్ని చరిత్ర క్షమించదు. అంటే నేనేమంటున్నా సార్ అంటే దేశంలో ఉన్నటువంటి మెజారిటీ యువత మతం మత్తులో ఉండి ముఖ్యంగా బీజేపీ మత్తులోకి పోతూ ఉంటే అంతటి ముస్సోలిని చంపినట్లుగా లేదా హిట్లర్ తనకు తాను చచ్చిపోయేటట్టుగా తీసుకొచ్చినటువంటి మార్పు వస్తుందంటారా? ప్రజలు ఎప్పుడు కూడా గొప్పవాళ్ళు, ప్రజాశక్తి ఎప్పుడు కూడా గొప్పదే. ప్రజలు కొంతవరకు టాలరేట్ చేస్తారు. కాకపోతే ఇండియాలో ఉన్నటువంటి కుల వ్యవస్థ ఏదైతే ఉందో ఇది ప్రజల్ని కలవనివ్వట్లేదు. ఈ కులాలు ఏవైతే ఉన్నాయో ఒక ఫెడరేషన్ కాన్సెప్ట్లోకి వెళితే, మీ కులం ఏంటో నాకు తెలియదు, నా కులం మాల, నేను మాదిగతోటి ఫెడరేషన్ కాన్సెప్ట్లోకి వెళ్తా షేక్ హ్యాండ్ చేస్తాను, నేను చాకల మంగలతోటి షేక్ హ్యాండ్ చేస్తాను, రెడ్డి కమ్మతోటి కూడా షేక్ హ్యాండ్ చేస్తాను. ఈ కులాలు గనక ఇందులో ఉన్న మేధావర్గం గనక తలుచుకున్నట్లయితే క్యాస్ట్ ఫెడరేషన్ కాన్సెప్ట్ కనుక తీసుకొస్తే ఈ పార్లమెంట్నే మనం కైవసం చేసుకోవచ్చు. కాంశీరామ్ గారు చేశారా లేదా? ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో తర్వాత పరిణామాలు ప్రక్కన పెట్టండి, దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో ఒక బ్రాహ్మణుణ్ణి తీసుకొచ్చి దీంట్లో కలిపితే, బీఎస్పీలో కలిపితే, కాంశీరామ్ గారు ఉన్నంత వరకు, కాంశీరామ్ గారికి వైద్యుడు నేను, ఆయనకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు రక్షించింది నేను. ఓకే, 1994 జూలై 6న అప్పుడు బీఎస్పీ పార్టీకి, బీఎస్పీ పార్టీలో ఉన్నాను. సో కాంశీరామ్ గారు చనిపోయిన తర్వాత 2006లో, 2007లో ఈ మిషన్ అనేవాడు వచ్చాడు. ఏనుగు గుర్తుని ఏమి నినాదం ఇచ్చారు అప్పుడు?
ఈయన గుర్తుకు ఏమిచ్చాడంటే ఏ హాతీనై గణేష్ అని చెప్పేసి స్లోగన్స్ మొదలైనవి. దట్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఆఫ్ బిఎస్పి. నువ్వు ఎప్పుడైతే బహుజనవాదము నుంచి సకల జనవాదానికి వెళ్ళావో, ఇందులో అణిచివేయబడ్డ కులాలని బేస్ చేసుకుని నువ్వు పార్టీ నిర్మించి అణిచివేస్తున్న వాడిని తీసుకొచ్చి వాళ్ళ నెత్తి మీద కూర్చోబెడితే ఏమవుతుంది? మళ్ళీ అణిచివేది గురైతే అయితే ఇక్కడ ఆగదు ఈ దేశ చరిత్ర. ఈ దేశ చరిత్ర చాలా చాలా పోరాటాలు చేసింది. ఈ దేశ చరిత్ర వాస్తవ చరిత్ర ఏమిటంటే, అందుకనే కమ్యూనిస్టులకు నేను అప్పీల్ చేస్తున్నాను ఏమనంటే, ఇండియన్ హిస్టారికల్ మెటీరియలిజం ఏమిటో దాని మీద పుస్తకాలు రాయండి అని. ఇండియన్ హిస్టారికల్ మెటీరియలిజం ఏమిటి? ఇండియన్ హిస్టారికల్ మెటీరియలిజం ఈజ్ నథింగ్ బట్ బ్రాహ్మణిజం వర్సెస్ శ్రమణిజం. బ్రాహ్మణిజానికి శ్రామికులకి మధ్య జరిగిన పోరాటమే ఈ దేశ చరిత్ర. చార్వాకుల దగ్గర నుంచి, లోకాయతుల దగ్గర నుంచి, జైనుల దగ్గర నుంచి, బుద్ధిజం దగ్గర నుంచి, బసవేశ్వరుడి దగ్గర నుంచి, భక్తి ఉద్యమాల దగ్గర నుంచి, మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే, అంబేద్కరు, అయోతిదాసు, అయ్యంకాళి, షాహు మహారాజ్, వీళ్ళందరి యొక్క పోరాటాల ఫలితమే ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం. ఇది మన గొప్పతనం కాదు. వాళ్ళు కూడా ఎట్లే అనుకున్నట్లయితే మారుద్దా అనే ప్రశ్న ఆగిపోతే ఆగిపోయేది చరిత్ర. కానీ చరిత్ర ఇప్పుడు అట్లా ఆగదు. ఏ దేశ చరిత్ర కూడా ఆగదు. మానవ జాతి చరిత్ర 300,000 సంవత్సరాలు. మానవ జాతి చరిత్ర ఈ 300,000 సంవత్సరాలలో వచ్చిన మార్పులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం చరిత్ర రూపంలో గమనించినట్టయితే, ఏది మిత్ రూపంలో కాదు, మిథ్య రూపంలో కాదు, శాస్త్రీయ రూపంలో కనుక మనం ఎనలైజ్ చేసినట్లయితే, మనకి భారతదేశ చరిత్ర 70,000 సంవత్సరాల క్రితం మొదలైందని తెలుస్తుంది. 70,000 సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళు ఎవరు? ఉత్తర టాంజేనియా నుంచి అల్దువాయి లోయ ఒడ్డు నుంచి బయలుదేరినటువంటి మానవుడు ఆస్ట్రేలియా వరకు వెళ్ళాడు. అందులో మొట్టమొదట ఇది సౌదీ నుంచి, ఆ రెడ్ సీ నుంచి వచ్చినటువంటి మానవుడు ఎవరైతే ఉన్నాడో ఇక్కడ భారతదేశంలో తీసుకున్నాడు. వాళ్ళ యొక్క సంతతి మనమందరం కూడా ట్రైబల్ సంతతి వాళ్ళము, గిరిజన సంతతి వాళ్ళము. కాబట్టి చరిత్ర మారిందా లేదా? మారుతూనే ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా డిక్టేటర్ ఎవడు కూడా, ఫాసిస్ట్ ఎవడు కూడా ప్రపంచ చరిత్రలో మిగలలేదు. ఫ్రెంచ్ రెవల్యూషన్లో కూడా మిగలలేదు, రష్యన్ రెవల్యూషన్లో మిగలలేదు. రేపు మోడీ కూడా అంతే అంటారు అంటే, మోడీ అనే కాదు, మోడీ ఇస్ జస్ట్ వన్ ఒక నేమ్. ఈ ఫాసిజాన్ని అమలు పరచాలనేటువంటి దుర్మార్గమైన ఇన్హ్యూమన్ ఆలోచనలు ఎవడైతే చేస్తాడో వాడు చరిత్ర చెత్తపట్టులోకి వెళ్తాడు. హిట్లర్ పేరు పెట్టుకుంటున్నారా ఇప్పుడు ఎవడన్నా? ఎవరన్నా పెట్టుకుంటున్నారా ప్రపంచంలో? ముస్సోలిని పేరు పెట్టుకుంటున్నారా? ఎందుకు పెట్టుకోవట్లేదు? రేపు మోడీ పేరు పెట్టుకోవటానికి కూడా భయపడతారు. భయపడటం కాదు, ప్రజలు యాక్సెప్ట్ చేయరని రిజెక్ట్ చేస్తారు. భయపడటం కూడా కాదు, రిజెక్ట్ చేస్తారు.